రాజానగరం నియోజకవర్గంలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐకరాజ్ సమితి అవార్డు గ్రహీత మేడా గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆరెంజ్ మూవీని అభిమానుల కోసం ఉచితంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా గురుదత్ మాట్లాడుతూ ఆరెంజ్ రీ రిలీజ్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని నిర్మాత నాగబాబు జనసేనకు విరాళంగా ఇస్తారని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి హీరో రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. राम चरण गारी अडवांस हैपी बर्थडे ग्रांड गा नागबाबू गारु माकु इद्दारनि एप्पुडु अनुकोलेदु. चिरंजीवी गारु पीआर टीम लो उंटाम एंत अदृष्टमो అలాగే జనసేనలో తిరగడం కూడా అంతే అదృష్టంగా నేను భావించి గురుదత్ గారు లాంటి పెద్దల దగ్గర పక్కన నుంచి నేను ఈరోజు కేక్ కట్ చేసి ఒక 3 రోజుల ముందునే రామ్ చరణ్ గారు బర్త్డే ఇంత గ్రాండ్గా స్టార్ట్ చేసినందుకు గురుదత్ గారు చాలా థ్యాంక్స్ సార్. ఈ రాజనగరం జన సైనికులందరూ కలిపి జనసేనని పవన్ కళ్యాణ్ గారిని వచ్చే ఎన్నికల్లో ఒక సీఎం కింద చూడాలని అందరూ దానికి తోడ్పడతారని అలాగే మా ఫ్యాన్స్ తరఫున కూడా ఇప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి మేము వెన్నుగానే ఉంటామని కృతజ్ఞత. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఎన్నున్న అడ్వాన్స్గా ఈరందరూ జన సైనికులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆయన నటించిన సినిమా ఆరెంజ్ ఇక్కడ రాజానగరం థియేటర్లో రాయుడు థియేటర్లో చూస్తానికి అందరూ వచ్చారు. ఇక్కడ జనసమూహం చూస్తే ముఖ్యంగా మరి రామ్ చరణ్ గారి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరుస్తూ అందరూ కూడా జనసేనకి జయజలు పొందుతున్నారు. రామ్ చరణ్ గారికి మరి ఆరోగ్యాలు ఉండాలని ఆయన 200 ఈ విధంగా పుట్టినరోజులు చేసుకోవాలని అదేవిధంగా మరి జనసేనని వచ్చే ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని